ఈశ్వరి గారు ఇప్పుడు మీకు ఉన్నటువంటి వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది ఇంకా అడిషనల్ గా ఏం వసతులు కల్పించాలి అంగన్వాడి కేంద్రాలలో గాని మహిళా మండలిలో గాని ఇవన్నీ కేసీఆర్ కిట్లు అవన్నీ ఇస్తున్నారు మీకు మహిళా మండలిలో ఇంకా అదనంగా ఏం కావాలి మీకు అదనంగా అంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకి స్కీమ్స్ ఇస్తున్నారు గాని సకాలంలో వేతనాలు చెల్లించట్లేదు వేతనాలు చెల్లించడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మహిళా మండలల్లో గత 40 ఏళ్ల సంది 70,000 మంది అంగన్వాడి టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఉద్యమం సాగుతుంది తెలంగాణలో అట్లాంటి అంశాలు చాలా వరకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయి అవును అట్లాంటివన్నీ చేస్తే మంచిగానే ఇది అవుతదండి ఇప్పుడు అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ మహిళలకు ఎంతో కొంత బెనిఫిట్ చేస్తున్నారు ఆ కేసీఆర్ కిట్లు కానీ అవి కానీ పెన్షన్లు కానీ సకాలంలో అందుతున్నాయి అనేటటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా మేము అట్లనే ఇస్తామంటని చెప్పి హామీలు ఇస్తుంది ఎవరిని నమ్ముతారు ప్రజలు ఎవరిని నమ్ముతారంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళనే నమ్ముతారు కదా అచ్చా మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి హామీల మీద ఇప్పుడు వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామంటున్నారు ఎల్పిజి గ్యాస్ కేవలం 500కే అంటున్నారు తర్వాత ఆడవాళ్లకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని అంటున్నారు అటువంటి వాటికి మహిళలు ఏమన్నా ఆకర్షించుకునేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా చెప్పలేం సార్ ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆలోచించుకొని ఇది చేస్తారు కదా అంటే ప్రపంచంలో అందరికంటే గొప్ప ఎకనామిస్ట్ ఆడవాళ్లే కదా మరి వాళ్ళకు తెలుసు కదా పొదుపు అనేటటువంటిది ఏంటి ఒక పైసా ఎక్కడ పెడితే రెండో పైసా ఎట్లా వస్తుంది అనేటటువంటి అంశం ఆడవాళ్ళకు తెలిసినట్టు భూమి మీద ఎవరికి తెలియదు వాళ్ళ మనసులో ఏముంది ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందంటే ఇప్పుడు మరి చెప్తున్నారు చెప్పటము వీళ్ళు వింటున్నారు రేపు ఏం చేయబోతారో మరి వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఇది అవుతుంటుంది సుమిత్ర గారు డాక్టర్ ప్రీతి అండ్ ప్రవళిక ఇన్సిడెంట్లు అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కుదిపేశాయి నిరుద్యోగ సమస్యతో ఒకరు అట్రసిటీస్తో ఒకరు సూసైడ్ బాట అంటే చాలా వరకు అంటే మీడియా అటెన్షన్ చేసుకోలేనటువంటి సంఘటనలు కొన్ని వేల సంఘటనలు 10 సంవత్సరాల్లో జరిగినాయి అవి రెండు నేను రిఫరెన్స్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆ సంఘటనల నుండి రియల్ తెలంగాణ యాటిట్యూడిజం బయటపడాలి అంటనంటే అందులోకించి మనం బయటికి రావాలంటనంటే ప్రభుత్వం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అప్పుడు అడాప్ట్ చేయాలి షీ టీమ్స్ అన్నారు సఖీ అన్నారు భరోసా అన్నారు ఫర్ దేర్ ఎక్స్టెంట్ దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ ఇన్ వాళ్ళ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు బాగానే పనిచేస్తున్నారని అనుకుందాం ఇంకా ఎక్స్ట్రానరీగా ఏం చేయాలి దీంట్లో కూడా అంటే బాగా అంటే వాళ్ళు 100% బాగా పనిచేస్తున్నారని అనుకోవట్లేదండి సో కొంత పర్సెంట్ చేస్తున్నారు ఇంకో గెస్ట్ వచ్చారు రెండోది ఇంకా ఏం చేస్తే బాగుంటుంది విమెన్ సేఫ్టీ మీద అనే విషయంలో తప్పనిసరిగా ముందు విమెన్ ఎంపవర్మెంట్ అనే ఇష్యూ మీద పార్టీలకి ఒక అవగాహన రావాలండి సరైన అవగాహన రావాలి కేవలం పెన్షన్స్ ఇచ్చో లేకపోతే వాళ్ళకి ఇది చేస్తే కాదు ఉదాహరణకు అంటాను నేను ఈ పిల్లలు కొన్ని వేల మంది పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవడానికి వేల మంది లక్షల మంది కూడా ఉండొచ్చు మీరు అమీర్పేట్ ఈ దిల్సుఖ్ నగర్ అండ్ ఈ అశోక్ నగర్ ఇటువైపు మీరు వెళ్తే అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉంటున్నాయి ఆ కోచింగ్ సెంటర్స్ మీద నియంత్రణ లేదు వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలియటం లేదు రెండోది హాస్టల్స్లో ఫుడ్ క్వాలిటీ కూడా పూర్తిగా పాడైపోయింది పిల్లలు మంచి ఆహారం తినాలి ఆరోగ్యకరంగా ఎదగాలి అలాగే అసలు ఏమంటా అంటే ఈ పిల్లల్ని కాలేజ్ లెవెల్లోనే వాళ్ళకి ఈ ఈ కోచింగ్ ఏవైతే ఉంటుందో లేదా ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో పలానా టైంలో ఇవి నోటిఫికేషన్స్ పడతాయి ఇట్లాగా మీరు అప్లై చేసుకోండి దానికి సంబంధించి సమాచారం వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోనే ఉండి వాళ్ళు చదువుకునేలాగా చేయటం అనేది చాలా అవసరమండి యూత్కి వాళ్ళందరూ కూడా తరలిపోయి వచ్చి విలేజెస్ వదిలిపోయి వచ్చి ఉన్న చిన్న చిన్న అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి అన్యాయంగా బలవుతున్నారు ఫ్యామిలీస్కు దూరంగా అయిపోయి సో ప్రభుత్వం ఆ విధంగా చేయాల్సింది ఉంది యూత్ని పట్టించుకోవాలి ప్రప్రథమంగా రెండోది మగపిల్లల మైండ్ సెట్ని కూడా మార్చాలండి వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేది కేవలం విమెన్కి మాత్రమే సంబంధించిన ఇష్యూ కాదు అది సమాజంలో అందరిది రెస్పాన్సిబిలిటీ మెన్కి అండ్ యూత్ బాయ్స్కి అందాల్సిన ఎడ్యుకేషన్
అందాల్సినంత అందటం లేదు. దానివల్ల పర్పెట్రేటర్ ఎప్పుడూ వైలెంట్ గానే ఉంటున్నారు. విక్టిమ్ అవే ఆడపిల్ల ఎంత ఎంపవర్మెంట్ అయినా కూడా చాలా శక్తిని కూడగట్టుకోవాల్సి వస్తుంది. సో సైమల్టేనియస్గా మెన్ అండ్ బాయ్స్ మైండ్ సెట్ని మార్చే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి, దాన్ని ఉధృతం చేయాలి. అలాగే పనిచేసే ప్రాంతాల్లో ఆడవాళ్ళకి సురక్షితమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. సురక్షితమైన వాతావరణం అంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడంలో బస్సులు ఏర్పాటు చేయడం ఒక్కటే కాదు, అక్కడ వాళ్ళతో కలిసి పనిచేస్తున్న మగవాళ్ళ మైండ్ సెట్ మారే విధంగా చట్టాలు ఏమున్నాయి అవగాహన పెంచాలి. వీళ్ళ దృష్టికి వచ్చిన కేసుల్లో సీరియస్గా క్రైమ్ చేసిన వాళ్ళని పనిష్ చేయడానికి సిద్ధం చేయాలి. ఎస్, ప్రొఫెసర్ తిరునగిరి జోష్ణ గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి యాక్టివిస్ట్ ఆమె. జోష్ణ గారు, తెలంగాణ రాష్ట్రంలో 3,17,32,727 ఓటర్లు, అందులో 52% అబోవ్ ద ఆఫ్ మహిళా ఓటర్లు. ఎలాంటి మ్యాండేట్ ఉండబోతుంది ఎన్నికలలో? వాట్ మిరాకిల్స్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్? అందరికీ నమస్కారం అండి. ముందరగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి కూడా, మీకు ప్రేక్షకులకి, శ్రీశైలం గారు, వెరీ సాడ్ స్టేట్, బట్ మిరకల్స్ ఆర్ నాట్ గోన్ హ్యాపెన్. వెరీ సాడ్ స్టేట్ అండ్ ఐఎమ్, నేను చాలా ఓపెన్గా స్టేట్మెంట్ పాస్ చేస్తాను. నేను ఒక రాజకీయ నాయకురాలని, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా సరే, మిరకల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ అండ్ ప్రాబబ్లీ దిస్ టైమ్ దే విల్ నాట్ హ్యాపెన్ ఆల్సో. ఎందుకంటున్నానంటే, ప్రతి పార్టీ కూడా ఇప్పుడు బరిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా కనుక మనం చూస్తే, ప్రతి పార్టీ కూడా కేవలం మహిళల్ని ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు, కానీ మహిళల్లో లీడర్షిప్ని చూడట్లేదు. మహిళలకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, మహిళలకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు. బేసిక్గా మహిళల్ని లీడర్షిప్కి వాళ్ళు అనర్హుల్గా కన్సిడర్ చేసేస్తున్నారండి. ఎందుకంటున్నానంటే, మీరు 52% ఓటర్స్ ఆర్ విమెన్ అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో ఒక 4 పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, 3-4 ప్రధానమైన కపుల్ ఆఫ్ అదర్ పార్టీస్ పోటీ చేస్తారు. ఓవరాల్గా 52% మహిళా ఓటర్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో మొత్తం వచ్చినటువంటి నామినేషన్స్ కావచ్చు, ఉన్నటువంటి సీట్లకి 33 అభ్యర్థులు ప్రధాన పార్టీల నుండి, బీఆర్ఎస్ నుండి 8 మంది, కాంగ్రెస్ పార్టీ నుండి 11 మంది, అండ్ బీజేపీ జనసేన పార్టీ నుండి 14 మంది బరిలో ఉన్నారు. అంటే అసలు ఎంత, ఐ థింక్ సాడ్నింగ్ స్టేట్ అనాలండి. ఎందుకంటే 52% ఉన్నటువంటి మహిళల్ని మీరు కనీసం వాళ్ళ వాయిస్ అవుట్ చేసేటువంటి ఒక హక్కు కూడా మీరు కల్పించలేకపోయారు కదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇవాళ తెలంగాణలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడదాం. ఇంకా కూడా 10 సంవత్సరాల నా తెలంగాణలో, ఇంకా కూడా కొట్లాడి పోరాడి కష్టించి తెచ్చుకున్నటువంటి నా తెలంగాణలో, ఇంకా కూడా టాయిలెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. సిగ్గుపడాలి అక్కడ కూర్చున్నటువంటి పాలకులు, స్కూళ్ళల్లో వాష్రూమ్ల గురించి అదే చెప్తున్నా. మహిళలకి సంబంధించి ఎన్నో అంశాల మీద మేము ఎన్నోసార్లు పలు సందర్భాల్లో డిబేట్లలో కూర్చున్నాం మనం. యాజ్ ఆన్ టుడే 71% స్కూల్స్ ఆర్ విదౌట్ టాయిలెట్స్, విదౌట్ టాయిలెట్స్. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, ఐ థింక్ మనమే ఒక డిస్కషన్ లో కూర్చున్నాం శ్రీశైలం గారు, ఇబ్రహీంపట్నంలో ఆడపిల్లలకు సంబంధించి స్కూల్, అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను, ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్ కట్ ఉంది సార్, ఎందుకంటే నేను ఐ వెంట్ టు దట్ ప్లేస్. నేను అక్కడ ఆ రోజున ధర్నా చేసి, లేదయ్యా ఆ పిల్లలకి మీరు కరెక్ట్ దీంట్లోకి తీసుకుపోండి అని చెప్తే, ఒక 1 వారం రోజుల తర్వాత మంత్రి గారు వచ్చి ఓపెన్ చేసి అందులోకి తీసుకు, అప్పటివరకు ఏం చేసి గాడిదలు కాసినా మరి పోవాలి కదా అక్కడికి. ఆల్రెడీ అక్కడ పెద్ద బిల్డింగ్ చేసి, బిల్డింగ్ కట్టి, ఆ బిల్డింగ్ లో అన్ని రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాక కూడా మురుగు నీళ్లతో పిల్లలకు అన్నం వండి పెట్టిండండి. ఆడపిల్లలు నెలసరి సమయంలో ఇబ్బందులు పడకుండా కనీసం బాత్రూంలలో నీళ్లు రాకుండా ఇబ్బందులు పడ్డారు. ఇది నేను ఎప్పటి సంగతిలో చెప్తలేనండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్తలేనండి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత 2022లో జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నాను. నాకు తెలిసి 23 స్టార్టింగ్లో కూడా ఇవే సంఘటనలు మనం విన్నాం. అట్లనే ఇవాళ రోజున కనుక మనం తీసుకుంటే, మహిళా విద్యకి ఈ ప్రభుత్వం ఎంత, అంటే ఈ ప్రభుత్వం మాట్లాడాలి, 10 సంవత్సరాల నుంచి అయితే ఒకటే ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. మీరు గమనించండి, పెద్దలు కూడా గమనించి ఉంటారు, హైదరాబాద్లో 1 of the topmost పాలిటెక్నిక్ కాలేజ్, కమలా నెహ్రూ పాలిటెక్నిక్, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడ కోర్సులని
గుట్టు చప్పుడు కాకుండా బంద్ చేస్తున్నారు సార్ రోడ్లకు ఎక్కినం మేము ఆ పిల్లలకు సపోర్ట్ గా రోడ్లకు ఎక్కినం ఇది నేను ఎప్పటి విషయం చెప్తున్నా మీకు 2021 నుంచి జరుగుతున్నది కేసీఆర్ గారు హామీ ఇస్తారు కేటీఆర్ హామీ ఇస్తాడు హరీష్ రావు హామీ ఇస్తాడు అందరు హామీ ఇస్తారు కానీ అక్కడ ఆ కోర్సులు మూతబడిపోయినాయి రెండు కోర్సులు అయితే మూతబడేసింది అట్లనే వరంగల్లో సాక్షాత్తు భద్రకాళ అమ్మవారి గుడి పక్కనే ఉన్నటువంటి వొకేషనల్ కాలేజ్ yes. మహిళా కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని మూసేసింది పాడుబడ్డ బంగ్లా చేసిండు ఇది వాస్తవం తెలంగాణలో జరుగుతున్నది ఇది దీని గురించి మాట్లాడదాం ఎవరికి కావాలండి షాదీ ముబారక్లు పెన్షన్లు ఇవి నేను ఇవ్వద్దు అని అంటలేను సంక్షేమంతో పాటుగా ప్రజలని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేటువంటివిగా మనం ఏం చేస్తున్నాం మహిళా విద్యకి ఎంత నిధులు మనం కేటాయించడం అరే 2014 ఎన్నికల హామీ సార్ మహిళా యూనివర్సిటీ yes. 2014 ఎన్నికల హామీ ఇవాళ మనం 2023 లో ఉన్నాం క్రితం సంవత్సరం కూడా బడ్జెట్లో 100 కోట్లు పెట్టిండ్రు ఏమైనా 100 కోట్లు అని అంటే ఈ సంవత్సరం కూడా మేము యూజ్ చేస్తామన్నారు నిన్నగాక మొన్న కనీసం అసెంబ్లీలో దానికి సంబంధించిన ఒక కాలేజీని మీరు యూనివర్సిటీ చేయాలంటే ఒక తీర్మానం పాస్ చేయాలి అది కూడా పాస్ చేయకుండా ఇవాల్టి వరకు వాళ్ళు కేవలం ఒక ఇది చేస్తా ఉన్నారు ఇవాల్టి వరకు కూడా ఎందుకంటే కోటి విమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తామనేటువంటి ఒక మాట తీసుకొచ్చారు దే కుడెంట్ బిల్డ్ ఎ న్యూ యూనివర్సిటీ ది ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కుడెంట్ బిల్డ్ ఎ న్యూ యూనివర్సిటీ ఉన్నటువంటి కాలేజీని మేము యూనివర్సిటీ చేస్తామన్నారు అది కూడా చేయలేకపోతున్నారు 10 సంవత్సరాల నుంచి 100 కోట్లు సార్ ఒకటి కాదు రెండు కాదు ఎవడి పైసలు ఇవి 100 కోట్లు మీరు నన్ను గనక ఇక్కడ కూర్చొని మీరు 2 గంటలు కాదు 3 గంటలు చెప్పమన్నా సరే ఎక్కడ ఎక్కడ మహిళల్ని వీళ్ళు ఇవాల్టి రోజున నెగ్లెక్ట్ చేస్తున్నారనేటువంటి చెప్తాం అండ్ ఇవాళ మనం ఏం చేయాలి yes. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చెప్తున్నాం వాట్ ఇస్ ద సొల్యూషన్ ఇవాళ మహిళలు జాగరూకులై ఉండాలి ఏదో ఇప్పుడు మనం చూడండి ప్రచార సమయంలో చూస్తున్నాం కదా మహిళలు లేని వాళ్ళకి ప్రచారం ముందరికి వెళ్ళదు అందుకే అంట ఓటు బ్యాంక్ మాత్రమే మహిళల్ని చూస్తున్నారు సో నేనేమంటున్నా అంటే మహిళా ఓటర్లు ఇవాళ రోజున ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే ఓటుకు పైసలు వస్తున్నాయా నాకు ఇంత పెన్షన్ పడుతున్నదా లేకపోతే ఇంకోటి అవుతున్నదా కాదు మనకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించగలుగుతున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యకు సంబంధించి మన బిడ్డలకి కరెక్ట్ సౌకర్యాలు కల్పించగలుగుతున్నారా లేదా ఉద్యోగాలు వస్తున్నాయా లేదా లేకపోతే రాకపోతే ఎవరికి వేస్తే ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి శ్రీశైలం గారు ఐ ఆల్సో గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ సార్ హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసి పరిధిలో 2019 అనుకుంటా సార్ మొబైల్ టాయిలెట్లు అని చెప్పి ఒకటి ఇంట్రొడ్యూస్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ లో పెడతామన్నారు ఎస్పెషల్లీ ఎక్కడైతే బస్ షెల్టర్స్ ఉన్నాయో అక్కడ పెడుతున్నామన్నారు ఎక్కడికో వద్దండి మీ కెమెరా తీసుకుని రండి ఖైరతాబాద్ సర్కిల్ లో చూపిస్తా సార్ అంటే నామినల్ గా కొన్ని పెట్టారు కానీ లాక్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ నేను అదే చెప్తున్నా ఖైరతాబాద్ నేను ఎక్కడికో అంటలేను ఖైరతాబాద్ సర్కిల్ లో రండి సార్ నేను చూపిస్తా లాకేష్ కూసబెట్టినదాన్ని ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఉమెన్ ఇవన్నీ కూడా మహిళలకి వాళ్ళు మౌలిక సదుపాయాలని సౌకర్యాలని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఇంకా కూడా మారుమూల పల్లెటూర్లలో ప్రసవ వేదన పడుతూ వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నటువంటి మహిళల్ని చూసినామా చూడలేదా సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి మలక్పేట ఆసుపత్రులనే ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయిండ్రు ఇన్ఫెక్షన్ వల్ల ఎవరి నెగ్లెక్టింగ్ అది ఎవరి నెగ్లెక్ట్ చెప్పండి అది అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అధికారులు నెగ్లెక్ట్ కాదా ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా వెళ్తాయి శ్రీశైలం గారు ఒకటే చెప్తాను మహిళల్ని ఓటు బ్యాంక్ కాకుండా మహిళలని కూడా స్టేక్ హోల్డర్స్ గా గనక తీసుకుంటే డెఫినెట్లీ సంథింగ్ మీరన్న మిరాకిల్స్ ఫార్మ్ అవుతుంది సుమిత్ర గారు